చూస్తున్నాను, అదే జరుగుతుంది ఇప్పుడు. తెల్లారి లేచింది మొదలు, మరో పని లేనట్టు మోక్ష గురించే డిస్కషన్. చిరాకొస్తుంది. నా మాట వినండ్రా, ఆ పంచమితో వాడికి పెళ్లి చేస్తే ఆ అమ్మాయే మోక్షను కాపాడుకుంటుంది. ఇప్పుడు కూడా ఆ అమ్మాయి పక్కనుంది కాబట్టి వాడికేం కాదనే ధైర్యంతో ఉన్నాను. ఒకవేళ వైదేహి వల్ల కాకపోతే ఆ పెళ్లి ఆపడానికి మనమైనా బయలుదేరి ఆ ఊరు వెళ్దాంరా. మాట్లాడవేంరా. వైదేహి మళ్ళీ ఫోన్ చేస్తుంది కదమ్మా, అప్పుడు ఆలోచిద్దాంలే. మీ మనవుణ్ణి కాపాడుకోవడం కోసం ఊరు పేరు లేని వాళ్ళని తీసుకొచ్చి మా నెత్తినెక్కించాలనుకుంటున్నావన్న మాట. ఆ బాబుగారు చాలా మంచివారు, మీరతన్ని ఎందుకు వెంటాడుతున్నారు? అతని మీద మీకెందుకు అంత పగ? దయచేసి వెళ్ళిపోండి, అర్థం చేసుకోండి. నువ్వు చెప్పింది మేము అర్థం చేసుకోవాలని చెప్తున్నావు తప్ప మేం చెప్పేది నువ్వెందుకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించటం లేదు. నీవు చెప్పేది వినతి మాత్రమే. నీ వినతిని వినడం వినకపోవడం అన్నది మా విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. కానీ నేను చెప్పేది ఆజ్ఞ, నువ్వు విని తీరాల్సిందే. నా ఆజ్ఞని పాటించాల్సిందే. పంచమి, నువ్వనుకున్నట్లుగా నువ్వు మనిషివి కాదు, మాలాగే విషసర్పానివి. మీకు మతి భ్రమించి మాట్లాడుతున్నారా? మనిషినైనా నన్ను సర్పాన్నంటారేంటి? నువ్వు మనిషివి కాదు, సర్పానివే. మా నాగజాతికి రాణి అయిన నాగరాణి కూతురువి నువ్వు. నువ్వు నీ శత్రువుని చంపి మన జాతికి యువరాణివి కావాలి. నేను అమాయకురాల్ని కావచ్చేమో కానీ మీ మాటలు నమ్మే అంత పిచ్చిదాన్ని కాదు. నాకు కట్టుకథలు మాయమాటలు చెప్పి నా చేత మోక్షబాబు గారిని చంపించాలని చూస్తున్నారు. నా ప్రాణం పోయినా నేను అలాంటి పాప పనులు చేయను. నన్ను మీరు ఏ మార్చలేరు. పంచమి, చెప్పేది అర్థం చేసుకోకుండా నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. నేను చెబుతున్న వాస్తవాన్ని గ్రహించకుండా నీ మంచితనాన్ని మూర్ఖత్వంగా మార్చుకుంటున్నావు. నా మాట వినకపోతే ఈ రోజు అతన్ని ప్రాణాలతో వదిలేదే లేదు. మేమే అతన్ని కాటేసి చంపేస్తాం. అంత పని చేయకండి. ఆ బాబుగారిని ఏం చెయ్యొద్దు. కావాలంటే నన్ను చంపండి. మా బాధ్యత నిన్ను కాపాడుకోవడం తప్ప చంపడం కాదు. పరజాతిని ప్రేమించడానికి ద్వేషించడానికి మేము మనుషులం కాదు. స్వజాతిని గౌరవించే నాగవంశంలో పుట్టిన శ్రేష్ఠ నాగులం. మాలాగే నువ్వు కూడా విషనాగువి. నువ్వు నాగుగా మారతానంటేనే మేమతన్ని వదిలిపెడతాం. లేకపోతే నువ్వు కాపాడాలి అనుకుంటున్న అతన్ని కాటేసి చంపేస్తాం. ఏం మాట్లాడుతున్నారు? నేను పావుగా మారడం ఏంటి? పిచ్చి పట్టిందా మీకు? నేను పూజించే శివయ్య కృప వల్ల మీ పావుల భాష భావం నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. మీ మాటలు నాకు అర్థమవుతున్నంత మాత్రాన్న నేను మీలాగా పావునైపోతానా? నేను మనిషిని, నాకు మీలాగా కోరలు తోకలు లేవు. కళ్ళు కాళ్ళు చేతులు ఉన్న మనిషిని చూడండి. మీకు నాకు ఉన్న తేడా మీకు కనిపించట్లేదా? నేను మీలాగా పుట్టల్లో పొదల్లో ఉండే పావుని కాదు, ఇంట్లో ఉండే మనిషిని. నాకు అమ్మా నాన్న ఉన్నారు. నాకు అందరూ బాగుండాలని కోరుకునే మనసుంది తప్ప మీలాగా పగబట్టి చంపాలనుకునే విషయం లేదు నాకు. నువ్వు అనుకున్నదంతా నీ భ్రమ. నువ్వు మనిషి రూపంలో ఉన్న పాముని. నువ్వు మనస్ఫూర్తిగా మారాలని కోరుకుంటే మాలా పాములా మారిపోతావు. కోరుకో, మాలో కలిసిపో. నీ శత్రువు మీద పగ ప్రతీకారం తీర్చుకో. పాముగా మారాలని నేనెందుకు కోరుకోవాలి? అలాంటి ఆశ ఆలోచన నాకేం లేదు. మనిషిగా పుట్టాను, మనిషిగా పెరిగాను. మా అమ్మ నాన్నలతో మనిషిగానే ఉంటాను. దయచేసి వెళ్ళిపోండి, మీకు దండం పెట్టి వేడుకుంటున్నాను. ఆ మోక్షబాబుని ఏమి చెయ్యొద్దు, వెళ్ళిపోండి. మోక్ష, పంచమి, మోక్ష, మోక్ష, పంచమి, మోక్ష, బాబు, మోక్ష, పంచమి, బాబు, మోక్ష, పంచమి. నువ్వతన్ని కాపాడతానని ఈ ఊరు దాటిస్తానని అనుకుంటున్నావు. నువ్వు నాగుగా మారకపోతే అతన్ని ఈ ఊరు దాటనివ్వం, నీకు పెళ్లి జరగనివ్వం. నువ్వు రక్షించాలనుకున్న అతన్ని నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా చంపేస్తావు.
మోక్ష, పంచమి, మోక్ష. నువ్వు చేయవలసినవి రెండే రెండు. నీ శత్రువులు ఎవరో తెలుసుకొని నువ్వు వాళ్ళని హతమార్చాలి. పంచమి. రెండు, నువ్వు నాగినిగా మారి మా నాగజాతికి యువరాణివి.